హైదరాబాద్ బంజారా హిల్స్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 22వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును పొగట్టల్తో ముంచెత్తారు. హరీష్ రావు ఎప్పుడు ప్రజల్లో ఉంటారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారని ప్రశంసించారు. తనకు అప్పగించిన ఎలాంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పారు. దానికి ప్రతిగా హరీష్ రావు సైతం బాలకృష్ణను ఆకాశానికి ఎత్తారు. బాలకృష్ణ సినీ రాజకీయ సేవా రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. తాను సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రతిరోజు క్యాన్సర్ హాస్పిటల్ గురించి, ఎన్టీఆర్ గురించి మాట్లాడుకునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఉండే మనిషి మన హరీష్రావు గారు. అందరికి అందుబాటులో ఎప్పుడు ఉండే మనిషి ఆయన. రాజకీయ నాయకులలో కొందరిని ప్రజల మనిషి అంటారు. ఆ పదానికి పర్యాయపదంగా ఈరోజు మన ముఖ్య అతిథి మరి శ్రీ తన్నీరు హరీష్ రావు గారని చెప్పవచ్చు. ఈ తరం యువ రాజకీయ నాయకులు అందరితో ఎంతో ఆదర్శంగా నిలిచే నాయకులు, అందరికీ అందుబాటులో ఉండి ఆప్యాయంగా పలకరించే నాయకుడిగా ట్రబుల్ షూటర్గా పేరుంది శ్రీ హరీష్ రావు గారు. ఆయనకు అప్పచెప్పిన ఎలాంటి బాధ్యతనైనా ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలరు. నాన్నగారి యొక్క జీవన శైలిని ఈరోజు కూడా అమలు చేస్తూ అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో, ఇటు సేవా రంగంలో మూడింటిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మన ఆసుపత్రి చైర్మన్ గారు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు. ఎన్టీ రామారావు గారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా అభిమానం. ఈ ఆసుపత్రి ముందు నుంచే తెలంగాణ భవన్కు కారులో వెళ్ళే ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గురించో, ఈ ఆసుపత్రి గురించో మేము ఆ కారులో మాట్లాడుకున్న సందర్భాలు అనేకం. వీళ్ళు ఎంతోమంది పేదవాళ్ళు. మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కడితే ఎంతోమందికి ఇలా సేవ దొరుకుతుంది, ఎన్నో కుటుంబాలని కాపాడుతున్నాడని చాలా ప్రేమగా వారిని తలుచుకొని వారిని గుర్తు చేసుకునేవారు.